హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎయిత్ వీక్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది సో ఎయిత్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఏంటంటే మనకి ప్రోమోలో చూపించినట్టు ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్స్ని ఏంటంటే దాన్ని పగగొట్టాలి ఆ ఫోటో ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నా దానికి రీజన్ చెప్పి పగలగొట్టేది మనకి ప్రక్రియ ఆ ప్రక్రియ అనేది మనకి ప్రోమోలో చూపించారు సో ఎవరి ఫోటో అయితే ఎక్కువగా పగలగొట్టి ఉంటుందో వాళ్ళు నామినేట్ అయినట్టు సో ఈసారి అంటే నేను టెస్ట్ చేసుకుంటా గెస్టింగ్ ప్రకారం ఏంటంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ కంపల్సరీగా ఈసారి నామినేట్ లో ఉంటారు ఎందుకంటే లాస్ట్ వీక్ తను సేవ్ అయ్యారు అంటే నామినేషన్ నుంచి తనకి వచ్చింది కదా హాఫ్ సేవ్ చేసుకుంట వల్ల నామినేషన్ నుంచి మీకు సేవ్ అవ్వచ్చు అని అదొకటి వచ్చింది ముందు కూడా ముందు వీక్లో కూడా తన నామినేట్ నుంచి సేవ్ అయినారు సో అమ్మ రాజశేఖర్ మాస్టర్ నామినేషన్ నామినేషన్లో ఉంటారు తర్వాత ఏమో లాస్యా లాస్య ఎందుకంటే ఈ ఇప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చి ఫ్రెండ్స్ని పగలగొట్టుకోమంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ పగలగొట్టడం అంటే ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి మనం టాస్క్లో కానీ ఇండియన్లో కానీ చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు వాళ్ళని చిన్న చిన్న ఇష్యూస్ మీద ఏమైనా నామినేట్ చేయచ్చు ఎందుకంటే అవినాష్ కెప్టెన్ కాబట్టి తను తను నామినేషన్లో ఉండరు మిగతా టెన్ మెంబర్స్ నామినేషన్ లో ఉంటారు అందులో అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఉంటారు ఎందుకంటే ఉంటారు తన టూ డేస్ టూ వీక్స్ నుంచి లేరు కాబట్టి నెక్స్ట్ వచ్చి లాస్యా ఉండొచ్చు లాస్యా అండ్ హారిక మోనల్ మోనల్ కూడా ఉండొచ్చు ఈ మెహబూబ్ అండ్ సోహెల్ లో ఎవరో ఇద్దరులో ఒకరు ఉండొచ్చు ఎందుకంటే మెహబూబ్ నాకు తెలిసి ఫస్ట్ నుంచి తన్ని ఏదోలా సేవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈసారి మహబూబ్ ఉండొచ్చు మహబూబ్ గాని సోహెల్ ఎందుకంటే అభిజిత్ ఫస్ట్ నుంచి తను అలాగా నామినేషన్ లోకి వస్తాం కాబట్టి ఈసారి అభిజిత్ ఉండకపోవచ్చు ఎందుకంటే తను అని కొంచెం ఆలోచించి అని ఆలో ఆడుతున్నాడు కాబట్టి ఆ విధంగా అంటే తనతో ఈ వీక్ ఎవరితో ఇష్యూస్ జరగలేదు సో దాన్ని బట్టి చూస్తే వీళ్ళు అభిజిత్ అభిజిత్ అవినాష్ ఎలాగో ఆ అవినాష్ కూడా సేఫ్ అభిజిత్ కూడా సేఫ్ అవుతారు సో అరియానా కూడా సేఫ్ అవ్వచ్చు ఎందుకంటే తను లాస్ట్ వీక్ ఒక చిన్న డిస్కషన్ లో కూడా తను బాగా ఇచ్చేసింది గేమ్ కూడా బాగా అడిగింది ఆర్యన కూడా అరియానా కూడా ఉండకపోవచ్చు నెక్స్ట్ ఏమో మన నోవెల్ నోవెల్ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే నోవెల్ మొన్న లాస్ట్ టైం కూడా ఏం ఇష్యూస్ లేవు ఈ ఎక్కువ నాకు కనిపించేది ఏంటంటే ఈ ఫైవ్ లో అమ్మ రాజశేఖర్ ఒకరు లాస్య అండ్ మన హారిక మోనల్ అండ్ మహబూబ్ గాన్ సోహెల్ గాన్ ఈ ఫైవ్ మెంబర్స్ ఈసారి నామినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే నేను డెఫినెట్గా వీడియో చేసి మీకు మేము మీకు మీకు మేము చెప్తాం ఈ వీడియో ద్వారా మీకు మేము చెప్తాం సో మీరు మీరెవరైతే నామినేషన్లో ఉంటే బాగుంటుంది ఎవరు ఈసారి ఎలిమినేట్ అవుతారు అవుతారు అనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్ ద్వారా మాకు కమెంట్ చేసి చెప్పొచ్చు కానీ ఇంకో విషయం ఫ్రెండ్స్ మేము చేసిన వీడియోలో ఎక్కడ ఫేక్ అనిపిస్తుంది చాలా మంది ఫేక్ అని మెసేజ్ పెడుతున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము కరెక్ట్గానే పెడుతున్నాం ప్రతిసారి కానీ లాస్ట్ వీక్ వీడియోలో కూడా చూడండి మేము ఓటింగ్ పరంగా చెప్పుకుంటూ వచ్చి నోవెల్ కానీ దివి కానీ ఎలిమినేట్ అవుతారు నోవెల్ ఏమో ఫస్ట్ నుంచి లాస్ట్ ప్లేస్లో ఉన్న సెకండ్ ప్లేస్లో ఉన్నారు దివి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉందా ఉన్నా దానికి లా చూసుకుంటే దివ్య ఎలిమినేట్ అయ్యింది సో దీనికి ఫేక్ ఇన్ఫర్మేషన్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ఇది మాకు లేదు సో ఉన్నదే క్లియర్గా చెప్తున్నా అంటే ఫ్యాన్స్ ఉన్నాడు బట్టి డైజెషన్ చేసుకోలేక కొంతమంది ఫేక్ అని పెట్టేస్తున్నారు ఏమో కానీ ఆ విషయం నాకు తెలీదు బట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తున్నాం కానీ కన్ఫామ్ గా వీళ్ళని కూడా చెప్పట్లేదు మేము లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో దివి ఉంది వీళ్ళిద్దరిలో ఒకరు అవ్వచ్చు అని చెప్పాము దానికి ఫేక్ న్యూస్ చెత్త న్యూస్ అలా కాదు మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మిగతా వీడియోస్ కూడా మీరు కంపేర్ చేసుకొని తర్వాత మీరు కమెంట్స్ పెట్టండి మధ్యలో ఒక ఫార్టీ సెకండ్స్ వీడియో చూసేసి ఆ లేదు ఇది ఫేక్ న్యూస్ ఏడు చెప్తారా అన్నట్టు కాకుండా ఫస్ట్ నుంచి మిగతా కూడా మీరు కంప్లైంట్ చేయండి నాకు తెలిసి ఒక ఫస్ట్ సార్ ఏదో నేను రాంగ్ చెప్పాను తప్ప తర్వాత నుంచి కుమార్ సాయి విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కానీ కుమార సాయి అంటే కుమార్ సాయి ఎందుకు పిచ్చా అన్నట్టు సమ్ ఫేక్ ఫేక్ ఛానల్ అన్నట్టు మీరు కమెంట్స్ పెడుతున్నారు కమెంట్స్ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీరు కమెంట్స్ పెట్టండి కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అప్పుడు ఇది ఫేకా రియల్ అనేది పెట్టండి మేము దాన్ని కమెంట్స్ పెట్టారో అని మేము ఇచ్చేయట్లేదు కానీ మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ ఓకే ఇది కరెక్ట్ అనేది ఎందుకంటే నైంటీ పర్సెంట్ గా కట్ అవుతుంది టెన్ పర్సెంట్ ఛాన్సెస్లో ఎక్కడో మిస్ అవ్వచ్చు కానీ సో ఇది ఫ్రెండ్స్ సో ఈసారి ఫైవ్ మెంబర్స్ నామినేషన్ అవుతారు టెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి లెవెన్త్ మెంబర్ అవినాష్ కెప్టెన్ కాబట్టి నామినేషన్ లో ఉంటారు ఫోర్ ఈ ఫైవ్ మెంబర్స్ నేను అనుకున్నాను ఎలా మీరు ఎవరు అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ వి తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి